హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మరొక సరికొత్త న్యూ వీడియోస్ తోటి మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క కామన్ క్వశ్చన్ అయితే ఉంటుంది, భయ్యా వియూ టీవీస్ ఎప్పుడు స్టాక్ వస్తుంది ఒకసారి చెప్పండి, తెలిస్తే మాత్రం అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు వియూ ఆల్రెడీ అయితే బ్యాక్ ఇన్ స్టాక్ అన్నమాట. కానీ ఈ స్టాక్ ఎప్పుడైతే తీసుకుని అయితే వచ్చారో, దీని యొక్క ప్రైస్ కూడా అంతే ప్రైస్ అయితే ఉంది భయ్యా. మరి ఈ యొక్క ప్రైస్ పెట్టి మరి టీవీని పర్చేజ్ చేయవచ్చా అంటే నేనైతే నో అనైతే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క ప్రైస్ ఇప్పుడు ఎంతైతే బ్యాక్ వచ్చిన ప్రైస్ అయితే ఉందో, ఆ యొక్క ప్రైస్ తోటి మనం ఈ వేరే ప్రీమియం మోడల్ టీవీస్ కూడా అయితే వస్తున్నాయి అన్నమాట. మరి ఆ ప్రైస్ ఎంత, అసలు ఈ యొక్క వియూ అల్ట్రాని లాంచ్ డేట్రా లాంచ్ అయిన ప్రైస్ ఎంత అనే దాని గురించి కూడా చూద్దామా ఈ యొక్క వీడియోలో. వియూ లాంచ్ డేట్నా లాంచ్ అయిన ప్రైస్ వచ్చేసరికి 65 inches నుంచి 43 inches వరకు చూద్దాం. 65 inches వచ్చేసరికి 48,000 అయితే ఉంది లాంచ్ డేట్రా లాంచ్ అయిన ప్రైస్ అనమాట, నేను చెప్పేది గుర్తుంచుకోండి. 55 inches వచ్చేసరికి 32,999, 50 inches వచ్చేసరికి 29,999, 43 inches వచ్చేసరికి 25,999 అయితే ఉంది. ఓకేనా, ఇవి మాత్రం లాంచ్ డేట్నా లాంచ్ అయిన ప్రైజెస్. మరి ఇప్పుడు బ్యాక్ ఇన్ స్టాక్ వచ్చిన వియూ అల్ట్రా ప్రైస్ ఎంతో తెలుసా? ఒకసారి కూడా అవి కూడా చూద్దామా. 65 inches వచ్చేసరికి 62,990 rupees. అంటే ఇక్కడ మనకు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి 13,991 rupees అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, 55 inches వచ్చేసరికి 47,990, నియర్ బై 50K అయితే ఉంది. ఇక్కడ మనకు లాస్ట్ టైం అంటే లాంచ్ డేట్ వచ్చిన లాంచ్ అయిన ప్రైస్ ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే 14,300 అంటే 15,000 rupees మనకు డిఫరెన్స్ అయితే ఉంది. 50 inches వచ్చేసరికి 42,590 అయితే ఉంది. ఇక్కడ 12,000 rupees మనకు 12,500 rupees అయితే తేడా అయితే ఉంది. కానీ ఓన్లీ 43 inches మాత్రమే మనకు ఒక తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు వియూ 43 inches కావాలి వియూ అల్ట్రాలో అనుకుంటే మాత్రం ఆ యొక్క వియూ అల్ట్రా 43 inches టీవీని అయితే తీసుకోండి. కానీ 55 అయినా 65 అయినా 50 అయినా కానీ తీసుకోకండి. వియూకి కాంపిటేటర్ అయినా హైసెన్సే ఉంది. కాంపిటేటర్ అనొచ్చు, లేకపోతే దాని గురుజీ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, ఆ యొక్క టీవీ అయితే ఉంది. ఆ టీవీ కూడా మనకు కొంచెం స్క్రీన్ లిమిటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ప్రైస్తో కంపేర్ చేస్తే అది బెటర్ అయితే అంటాను. లేదా ప్రీమియం టీవీలోకి వెళ్ళినట్టయితే ఎల్జీ UN7350 టీవీ ఏదైతే ఉందో 50 inches 55,000 rupees అయితే ఉంది. సో మీరు వియూ అల్ట్రాని 55 inches 49,000 పెట్టి అంటే 48,000 పెట్టి పర్చేజ్ చేయడం కంటే ఏదైనా కానీ ఎల్జీ UN7350 మంచి పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీ, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సర్వీస్, అది కూడా ప్రీమియం సెగ్మెంట్లో అయితే వస్తుందన్నమాట. సో మరి ఈ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయని, 50 inches అయితే మనకు 50,000 నియర్ బై అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఒక్కసారి అయితే ఆలోచించుకోండి, ఎవరైనా ఇప్పుడు వియూ అల్ట్రా టీవీలు అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఒకవేళ ఈ టీవీస్ ఎప్పుడు రికమెండ్ చేస్తానో, ఈ టీవీలు మంచిగా ఉండలే వేసే మరి ఎక్కువ అయితే తీసుకొచ్చినాయి అంటున్నాను. కానీ వియూ యొక్క సంబంధం ఉండదు. అదేవిధంగా వియూ వచ్చేసరికి క్లౌడ్ టీల్ అనే సెల్లార్ తోటి టైఅప్ అయితే అయ్యింది. ఈ యొక్క సెల్లర్లో మాత్రమే మనకు ఏదైతే ఉందో ప్రైజెస్ ఒక 1,000 rupees ఎక్స్ట్రా పెట్టినా 2,000 rupees ఎక్స్ట్రా పెట్టినా తీసుకోవచ్చే, కానీ మినిమం టు మినిమం 13,000-15,000 rupees ఎక్స్ట్రా పెడితే మాత్రం ఎవరు తీసుకోకండి అనేది నా యొక్క సలహా. సో అది మీ ఇష్టం, మరి మీరు ఆలోచించుకోండి, థింక్ చేయండి. థింక్ చేసిన తర్వాత నేను చెప్పిన ఏదైతే హైసెన్స్ అయినా కానీ, లేకపోతే ఎల్జీ అయినా కానీ, లేకపోతే మోటార్లో కూడా అయితే ఉంది భయ్య, అది కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇష్టం మీ మీద అయితే ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. మరి ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ఆ యొక్క టీవీని తీసేసుకోండి. ఒకవేళ ఈ టీవీ ఎప్పుడైతే లాంచ్ డేట్ రోజు ప్రైజెస్ లాంచ్ అయితే చేసినా కానీ ఆ ప్రైజెస్కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని వియూ అల్ట్రా అయినా కానీ వియూ ప్రీమియం అయినా కానీ తీసేసుకోవచ్చు అనమాట. ఇంత ప్రైస్ పెట్టేసి కొనకండి భయ్య. లేదా ఈ యొక్క ప్రైస్ తోటే మీరు వేరే టీవీకి వెళ్ళినట్లయితే ఇంకా మనకు అంత ప్రైస్ మీరు పెట్టగలను అనుకుంటే ఒక సౌండ్ బార్ కూడా వస్తుంది, లేకపోతే హోమ్ థియేటర్ కూడా అయితే వస్తుంది అనమాట 15,000 rupees. సో ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మీరు ఈ టీవీని కొనాలా కొనకూడదా అనే దాని గురించి కూడా థింక్ చేయండి. సో నా సజెషన్ కూడా అయితే విన్నారు కదా, మరి మీ సజెషన్స్ ఏంటి? మీరు కొనాలనుకుంటున్నారా ఎవరైనా వియూ అల్ట్రా? ఎందుకంటే చాలా కామెంట్స్ అయితే చూసాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు కామెంట్స్ చూశారు కాబట్టి నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఏదైనా చేయడానికి మీకోసమే, మీకు ఒక మంచి టీవీ మీకు ఇప్పించగలననే నమ్మకంతో ఈ ఛానల్ పెట్టాను అనమాట. అందుకే మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు కలిసాం, ఇంకో వీడియోలో మేము ఉంటున్నాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ టాటా, టేక్ కేర్.